సర్ప్రైజ్ అంటే ఎవ్వరికి అందనంతటి ఒక సస్పెన్స్తో చేసేది. అలా కాకుండా యుద్ధం అనివార్యం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనివార్యం. ఇజ్రాయెల్కి హమాస్కి, ఇజ్రాయెల్కి హెజ్బుల్లాకి, ఇజ్రాయెల్కి హౌతీలకి ఆల్రెడీ వార్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ యుద్ధంలో ఇరాన్ చేరాలనుకుంటుంది. ఇప్పటిదాకా ఆ ఇరానే వాళ్లతో నడిపించింది. ఇప్పుడు ఇరాన్ స్వయంగా యుద్ధంలోకి, రంగంలోకి దిగాలనుకుంటుంది. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, పక్కా పిక్చర్. అదే సందర్భంలో ఇప్పుడు ఏ క్షణంలో జరుగుతుందన్నటువంటి చర్చ, ఏ దాంట్లో ఇదిగో ప్రిపేర్ అయిపోయారు, అదిగో ప్రిపేర్ అయిపోయారు అన్నటువంటి నడుస్తుంది. మళ్ళీ కొంత టైం తీసుకుంటారని నడుస్తుంది. ఏది వాస్తవమో తెలియదు. సర్ప్రైజ్ అటాక్ ప్రిపేర్ చేస్తున్నారన్నటువంటి ప్రచారం ఉంది. సర్ప్రైజ్ ఆన్సర్ కూడా ఇస్తామని మరో పక్కన ఇజ్రాయెల్ చెప్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం 22-23 తారీఖుల్లో రెండు రోజులు కూడా మిస్సైల్ టెస్ట్స్ ఉంటాయి. వాటి ఇది మిస్సైల్స్ పరీక్షలు ఉంటాయి అంటే ఏదో ఇవి కాదు, మన రాకెట్ల పరీక్షలు కాదు, మిస్సైల్స్ని వాడి చూస్తాం అన్నటువంటిది, ఫైర్ చేస్తామంటూ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ లైన్స్కి మిస్సైల్స్ ఆర్ టు బి ఫైర్డ్ బై ఆగస్ట్ 22-23 అని ఇరాన్ తన సంస్థలకి, అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ ఫ్లైట్స్ నడిపేటటువంటి సంస్థలకు ఇచ్చినటువంటి సందేశంతో తాజాగా సంథింగ్ ఏదో జరగబోతోంది అన్నటువంటి చర్చ మరోసారి ఆరంభమైంది.